మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి సర్కారు వారి పాట, ఈ సినిమాకు సంబంధించినటువంటి ఆడియో రైట్స్ని 5 కోట్లు మరీ చెల్లించి కొనడానికి సదరు సంస్థ ఒకటి సిద్ధంగా ఉందని చెప్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు అల వైకుంఠపురం మూవీకి సంబంధించినటువంటి ఆడియో రైట్స్ని 4 కోట్ల 30 లక్షలు కొనడం జరిగిందని, అయితే ఇప్పుడు వస్తున్నటువంటి పుష్పకి సంబంధించినటువంటి ఆడియో రైట్స్ని కూడా 4 కోట్ల 50 లక్షలు కొన్నారు. దానిని మించి సర్కారు వారి పాట మూవీకి సంబంధించినటువంటి ఆడియో సాంగ్స్ని 5 కోట్లు పెట్టి మరీ కొనడానికి ముందుకొచ్చారు. ఒక రకంగా ఇది ఒక చిన్న రికార్డ్ అని మాత్రం చెప్తున్నారు. ఆడియో హక్కులను కూడా ఇంత రేటు పెట్టి కొంటామంటే ఇదే ఫస్ట్ టైం అని, ఈ ట్రెండ్ కూడా అల వైకుంఠపురం నుంచి స్టార్ట్ అయిందని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాటకు సంబంధించిన ఆడియో సాంగ్స్ దాదాపు 5 కోట్ల వరకు అమ్ముడు పోవటం జరుగుతుంది, అదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సాంగ్స్ను కూడా ఇంత ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారంటే నిజంగా ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పుకోక తప్పదు. ఇది వరకు వచ్చినటువంటి సినిమాల్లో ఉండేటువంటి సాంగ్స్ని ఇంత ఎక్కువ రేటుకైతే కొన్న దాఖలా